పట్టించుకోలేకపోయినాము. అయినప్పటికీ కూడా మరి నన్ను ఇన్ఛార్జిగా ఫస్ట్ పార్లమెంట్ వేయడం జరిగింది. దానితో పాటు జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా కూడా రావడం జరిగింది. మీ అందరి కష్టాలు కన్నీళ్లు తెలుసుకొని అందుబాటులో ఉంటూ పనిచేస్తూ ఈ వెనుకబడ్డ ఆదిలాబాద్ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో తీసుకెళ్లడం కోసం నా వంతు సహాయశక్తిగా కృషి చేస్తానని తెలియజేస్తూ నాయకులు కార్యకర్తలు కూడా లేకుండా పార్టీ కోసం పార్టీ గెలుపు కోసం కష్టపడ్డప్పుడే ఏదో ఒక రోజు మరి నాలాలను తమ్ముడు గొడవలు లాగను మరి ఇంకొక లాగను శ్రీనివాస్ రెడ్డి పాపం దురదృష్టకరం ఓడిపోవడం అనేది మరి గెలిచిందో అనేది ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. మరి ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికలు మీరందరూ సర్పంచ్లుగా ఎంపీలుగా ఎంపీతో పాటు మిమ్మల్ని అందరినీ గెలిపించుకోవడం కోసం సమన్వయకర్తగా వచ్చిన మీరందరూ సాగర మనమందరం ఒకటే.